చూస్తున్నారా ఇది వచ్చేసి ఒక జనరల్ టికెట్ 230 రూపాయలు అన్నమాట జనరల్ టికెట్ కాస్ట్ అండ్ ఈ బస్ లో మనకి వాష్ రూమ్ కూడా ఉంటది బట్ ప్రాక్టికల్లీ ఏందంటే దాని వల్ల జీరో యూస్ ఇది పొల్యూషన్ అలో పొగమంచనలో నాకైతే ఏం అర్థం కావట్లే చూడండి అసలు అసలు ఒకసారి ఫాగ్ చూడండి వీళ్ళు ఎట్ట డ్రైవ్ చేస్తున్నారో ఏందో నాకైతే ఏం అర్థం కావట్లే ఇంత పొగ మంచులో డ్రైవింగ్ అంటే చాలా కష్టం మధ్యాహ్నం 3:30కి బయలుదేరాల్సిన ట్రైన్ రాత్రి 12:30కి బయలుదేరింది అమృత్ భారత్ గేట్గానే దెబ్బేసింది అనమాట మనకి ఇప్పుడైతే సో నేను ప్రెజెంట్ వచ్చేసి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట ఆనంద్ విహార్ అంటే మనకి ఢిల్లీ అనమాట ఢిల్లీలో చాలా రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా అలాగే అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఈ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ చూస్తున్నారా ఇది వచ్చేసి ఒక జనరల్ టికెట్ 230 రూపాయలు అనమాట జనరల్ టికెట్ కాస్ట్ ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అయోధ్యకి అయితే తీసుకున్నా నాకు ఎంత ఆత్రం అంటే మధ్యాహ్నం 12:00కి నేను రైల్వే స్టేషన్ కి వచ్చా గమ్మటే జనరల్ టికెట్ తీసేసుకొని 3 గంటలకు ట్రైన్ అనమాట ఇది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఆనంద్ విహార్ టెర్మినల్ అయోధ్య వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట దాంట్లో మనం ఈరోజు అయోధ్యకి వెళ్దాం ఉన్న ఆతృతతో టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి రిచ్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చోగానే ఒక అనౌన్స్మెంట్ ఈరోజు మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ అయింది 3:15 బయలుదేరాల్సిన ట్రైన్ సాయంత్రం 6 గంటలకు బయలుదేరుద్ది అని చెప్పి అయితే అనౌన్స్ చేశారు నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయాయి అమృత్ భారత్ రీషెడ్యూల్ అవ్వడం ఏంటి అని అని సరేలే ఒక 3 అవర్సే కదా అటు ఇటుకి వెళ్ళిపోదాం అని చెప్పి బయటకు వెళ్ళి అట్లా ఫుడ్ తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చి కూర్చున్నా కూసవంగానే మళ్ళీ ఇంకా అనౌన్స్మెంట్ ఇచ్చారు మీరు ప్రయత్నిస్తున్న ట్రైన్ రాత్రి 9:00కి రీషెడ్యూల్ చేశారు అని అని ఇంక వీటితో పెట్టుకుంటే మనం అయోధ్యకి వెళ్ళలేమని అర్థమైపోయి ఈ టికెట్ అయితే బొక్క నాకు అర్థమైపోయింది నేనైతే జోబీలు పడేస్తున్నాను ప్రజెంట్ సో ఇంక ఈ ట్రైన్ నమ్ముకుంటే కుదరదు అని చెప్పి నేను బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ఢిల్లీ నుంచి అయోధ్య వరకు సో మనకి ఆనంద్ విహార్ ఏరియాలోనే ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ పక్కనే ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్ ఉంటుంది ఆనంద్ విహార్ ISBT అంటారు ఇక్కడ నుంచి నేను ఇంటర్సిటీ బస్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఢిల్లీ టు అయోధ్య వరకు సో యాక్చువల్లీ మీకు మీ ముందరకి ట్రైన్ వీడియో తీసుకొద్దాం అనుకున్నా కానీ బిస్కెట్ అయిపోయింది నేను బస్ వీడియో అయితే తీసుకొస్తున్నాను సో మీలో ఎవరైనా సరే ఢిల్లీకి బై ట్రైన్ కానీ బై ఫ్లైట్ కానీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయోధ్యకి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ ఫస్ట్లో చూడొచ్చు 1557 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనమాట 1557 అనేది పైన నుంచి రావాల్సిన ట్రైన్ అదే 7:40కి వేసాడు కానీ 7:40కి అయితే రాదు ఇంకా 1 అవర్స్ 2 అవర్స్ ఖచ్చితంగా లేట్ అయ్యింది ఎందుకంటే బండి ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఆనంద్ విహార్ టెర్మినల్ కి సో ఖచ్చితంగా ఇది వచ్చేసరికి నైట్ 9 కానీ 9:30 కానీ అయింది ఇక్కడ నుంచి రిటర్న్ బయలుదేరేది 11 అయిపోద్ది అనమాట నేను అనుకోవడము మామూలుగా ఆన్ టైం అయితే 3:15కి బయలుదేరాలి ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి బట్ ఈరోజు దాదాపు 9:30 నుంచి 11 మధ్యలో బయలుదేరద్ది ఇక దీన్ని నమ్ముకొని దీనికోసం వెయిట్ చేసే ఓపిక అయితే నాకు లేదు యాక్చువల్ నేను రిజర్వేషన్ అయితే చేసుకున్నా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కి అదైతే కన్ఫర్మ్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్ పడిపోయింది సో జనరల్ ఎక్కడన్నా వెళ్ళిపోదాం కదా అని చెప్పి జనరల్ టికెట్ తీసుకున్నా అది కూడా ఇప్పుడు బిస్కెట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ క్లాక్ రూమ్ లో నా లగేజ్ అయితే ఉంది లగేజ్ తీసుకొని బస్ యాత్ర అయితే స్టార్ట్ చేద్దాం అయోధ్యకి మేబీ నేను అనుకోవడం ఇంకో 2 డేస్ లో మనకి అయోధ్యలో మోడీ గారు అయితే వస్తున్నారు కదా ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి టెంపుల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటున్నాను ట్రైన్స్ ఇదే కాదు వందే భారత్ క్యాన్సిల్ అయిపోయింది చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి నడుస్తున్న కొన్ని ట్రైన్స్ అయితే డిలేగా నడుస్తున్నాయి సో అది మ్యాటర్ ఇంకా దీన్ని నమ్ముకోవడం కన్నా బస్కి వెళ్దామని చెప్పి అయితే మన ట్రాలీ తీసుకొని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్డుకి ఇటుపక్క వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంటుంది అటుపక్క వచ్చేసి బస్టాండ్ ఉంటుంది ఆనంద్ విహార్ ఏరియాలో సో బస్టాండ్కి వెళ్ళిపోదాం సో ఇదేనమాట మన బస్సు పికప్ పాయింట్ అయితే ఇంటర్సిటీ స్మార్ట్ బస్ లాంచ్ అనమాట ఎగ్జాక్ట్లీ ISBT బస్టాండ్ ఏరియాలోనే ఉంటుంది ఇది ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనకి అయోధ్యకి బస్సు అయితే ఉంది ఈరోజు ఇంటర్సిటీ బస్సులు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బుక్ చేసుకుంటే ప్రతి దగ్గర ఇలాంటి మంచి వెయిటింగ్ ఏరియాలు అయితే ఉంటాయి అంతేకాకుండా మనకి ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు టీ కానీ కాఫీ కానీ వాటర్ కానీ ఏం కావాలంటే అనమాట కొంచెం చిల్ అవచ్చు అనమాట ఒక లాంజ్ లో అంటే లాంజ్ అనకూడదు కానీ ఒక మినీ లాంజ్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో మన బస్కి ఇంకా 1/2 అవర్ అయితే ఉంది వెయిట్ చేద్దాం సో మనకి ఢిల్లీ నుంచి అయోధ్యకి ఏంటంటే ట్రైన్స్ కన్నా బస్సెస్ అయితే ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది కాకపోతే ట్రైన్ అయితే నాకెందుకు ట్రైన్ పర్సనల్లీ ఇష్టం అనమాట బస్ కన్నా అందుకని నేనైతే ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బట్ ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఇప్పుడే చెక్ చేసే స్టేటస్ మీకు కుదిరితే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను ట్రైన్ మళ్ళీ నైట్ 11:00 రీషెడ్యూల్ అయింది ఖచ్చితంగా అది 12:01 ఇక్కడ నుంచి బయలుదేరితే రేపు మార్నింగ్ 11:00 to 12:00 వెళ్ళొద్దు అనమాట అది మళ్ళీ అయోధ్య మొత్తం టైం వేస్ట్ నైట్ అంతా రిజర్వేషన్ లేకుండా కూర్చొని వెళ్ళాలి పెద్ద బిస్కెట్ అయిపోతాం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో అందుకని నేను దాని పంచాయతీ పెట్టుకోకుండా పోతే పోయిందని చెప్పి బస్ అయితే బుక్ చేసేసుకున్నా సో ఢిల్లీ నుంచి అయోధ్యకి బస్ టికెట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే నేను వచ్చేసి స్లీపర్ బుక్ చేసుకున్నా
కాబట్టి నాకు 1400 రూపాయలు అయితే పడింది అనమాట. నార్మల్ సీటింగ్ అయితే 700, 800, 900 వచ్చేస్తుంది. మీ చాయిస్, ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. మనకి బస్ ఆప్షన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. నేను ట్రావెల్ చేసిన దాంట్లో చేయాలని లేదనమాట, మీరు దేంట్లోనే ట్రావెల్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మన బస్ అయితే వచ్చేసింది అనమాట. ఇదిగోండి, ఇదే లాంజ్ ఆపోజిట్లోని ఇక్కడైతే పెడతాడనమాట ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు. సో దీన్ని అయితే వెళ్ళి ఎక్కేద్దాం. కొంచెం సెటప్ చేసుకున్న తర్వాత నిదానంగా పోయి ఎక్కదానులేంటి, బోల్డ్ అంత టైం ఉంది మనకి. పికప్ టైం వచ్చేసి 8:30కి, మనకి ఇంకా త్వరగానే వచ్చింది. మొత్తం ఈ బస్సులో మనం వచ్చేసి 11.5 గంటల సేపు అయితే జర్నీ చేయబోతున్నాము. నైట్ 8:30కి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7:00కి మనల్ని అయోధ్యలో అయితే దింపుతుంది ఈ బస్సు వచ్చేసి. వాహ్, బస్సు అయితే అదిరిపోయింది. చూద్దాం, లాస్ట్ టైం నేను కాట్రా నుంచి అయితే ట్రావెల్ చేశాను ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో, అప్పుడు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కానీ ఈసారి చూద్దాం ఇక్కడ ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా తక్కువ ధరకే ఉన్నాయి మనకి అయోధ్యకి వెళ్ళడానికి, బట్ ఇక్కడంతా ప్రాబ్లం ఏంటంటే ఇలా నమ్మడానికి లేదు. తక్కువ ధరకు వస్తుంది కదా అని బుక్ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తారనమాట. సో అందుకే కొంచెం డబ్బులు పోయినా పర్లేదు అని చెప్పి 1400 రూపాయలు అయింది నాకు దీని టికెట్ కాస్ట్ వచ్చేసి, అయినా పర్లేదు అని చెప్పి నేను మంచిగా దీన్ని అయితే బుక్ చేసుకొని వెళ్తున్నా. సో మన బ్యాగ్ అయితే అప్ప చెప్పేసాము, డిక్కీలో పడేస్తున్నారు. సో ఒక చీటి అయితే ఇచ్చేసారనమాట. ఇంక ఇది మనకు చూపిస్తే రిటర్న్లో ఇచ్చేస్తారు. కొంచెం చీకటిగా ఉండి అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అని అయితే రాసుంది. అండ్ ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రంట్ సైడ్కి వెళ్తే ఇది భారత్ బెంజ్ బస్ అనమాట. స్మార్ట్ బస్ అని అయితే రాసుంది, ఇంటర్సిటీ అని రాసుంది, ఆపరేటెడ్ బై నాత్రన్ అని రాసుంది. కంప్లీట్గా అయితే రాయలేదు. ఇంటర్సిటీ ఏంటంటే రకరకాల వాళ్ళతో కొలాబరేట్ అవుతారనమాట. అన్ని బస్సులు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. అండ్ ఈ బస్సులో మనకి వాష్రూమ్ కూడా ఉంటుంది, బట్ ప్రాక్టికల్లీ ఏంటంటే దానివల్ల 0 యూస్. నిజంగా చెప్తున్నా, దానివల్ల యూజ్ అయితే ఏం లేదు, ఏదో షోకి అంతేగాని. అది కాకుండా మిగతా ఫీచర్స్ ఉంటాయి మనకి, సీసీటీవీ కెమెరాస్ కానీ, జీపీఎస్ ట్రాకింగ్ కానీ, ఇవన్నీ యాక్యురేట్గా పనిచేస్తాయి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేద్దాం మనం ఈ ట్రిప్లో అయితే. సో బస్ డ్రైవర్ అన్న క్యాబిన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. భారత్ బెంజ్ క్యాబిన్స్ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి టాయిలెట్, సో ప్రాక్టికల్లీ ఏమి యూజ్ ఉండదు, చూపిస్తా తర్వాత ఎప్పుడైనా. సో ఇదన్నమాట బస్సు ఇన్సైడ్ వ్యూ అయితే. సో లోపలికి అయితే వెళ్దాము. సో మనది వచ్చేసి లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇదేనమాట మనదైతే 4UEA సింగిల్ బెత్ అయితే బుక్ చేసుకున్నాము. ఇట్స్ ఐ షేరింగ్లో అయితే 1000 రూపాయలే ఉంది, బట్ కొంచెం కంఫర్ట్ ఉండాలని చెప్పి సింగిల్గానే తీసుకున్నాం. సో ఒకసారి మనం క్యాబిన్ వ్యూ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు ఒక ర్యాక్ అయితే ఉంది. ఈ ర్యాక్లో నా స్వెటర్ అండ్ నా చిన్న పవర్ బ్యాంక్స్, ఎలక్ట్రానిక్స్ బ్యాగ్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఏసీ వెంట్ అయితే ఉంది. దీన్ని ఆన్ చేస్తే మనకి ఏసీ రావడం తగ్గడం అయితే ఉందన్నమాట. అండ్ ఇటు పక్క చూసుకుంటే ఇంకో ఏసీ వెంట్ ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ హోల్డర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి పిల్లో సెటప్. సో బెడ్ అయితే బాగుంది. అండ్ ఇటు సైడ్ మంచిగా కర్టన్స్ అయితే ఇచ్చారనమాట. బయట అయితే ఫాగ్ పట్టేస్తుంది, బయట కాదు లోపలే పట్టుంది ఫాగ్ అయితే. సో ఇక్కడ నుంచి మంచిగా వ్యూ అయితే చూడొచ్చు. అండ్ ఒక దిండు కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనం అయితే ఢిల్లీ దాటి ఫరీదాబాద్ దాటి బృందావన్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి మన బస్సును అయితే డిన్నర్ బ్రేక్ కోసం ఆపారనమాట. 20 మినిట్స్ డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒకసారి ఫాస్ట్గా బస్ గురించి డీటెయిల్స్ అయితే చెప్పుకుందాము. మొత్తం మనం ఈ బస్సులో దాదాపు 650 కిలోమీటర్ల వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇది వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి ఫరీదాబాద్, ఫరీదాబాద్ నుంచి మథుర, మథుర నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి లక్నో, లక్నో తర్వాత వచ్చేసి డైరెక్ట్ మన అయోధ్య. ఇదన్నమాట ట్రావెల్ చేసే రూట్ అయితే. 650 కిలోమీటర్లకు గాను టైం కనుక చూసుకున్నట్టయితే 10:50 అనమాట, 11.5 గంటలు అనమాట. మొత్తము ఎక్స్ప్రెస్ వేలోనే ఎక్కువ మనం అయితే ట్రావెల్ చేస్తాము. ఢిల్లీ టు ఆగ్రా వచ్చేసి తాజ్ ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా టు లక్నో వచ్చేసి లక్నో ఎక్స్ప్రెస్ వే అనమాట. రెండిట్లో ఎక్స్ప్రెస్ వేలోనే ట్రావెల్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వేలో 60 or 80 స్పీడ్ లిమిట్లో రావాలి. అది కనుక దాటి స్పీడ్ గన్స్కి దొరికామంటే దాదాపు 10,000 రూపాయల వరకు అయితే ఫైన్ వేస్తారు. అందుకని బస్సు వాళ్ళందరూ చాలా స్లోగా వస్తారనమాట. అండ్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఇది పొల్యూషన్ అనాలో, పొగమంచు అనాలో నాకైతే ఏం అర్థం కావట్లే. ఇది చూడండి, అసలు ఏమైనా న్యాయమా ఇది? అసలు చూడండి పొల్యూషన్, పొగ మంచ, చూడండి ఎంత దారుణంగా ఉందో. సో అసలు మంచు కొట్టుకుపోయింది, కైండ్ ఆఫ్ వాసన, మాడు వాసన. 90% నాకు తెలిసి ఇదంతా వచ్చేసి పొల్యూషనే. సో మన వాళ్ళు ఆపిన ఏరియా కూడా బాగుందన్నమాట, ఫుడ్ కోసం ఆపింది కూడా. లండన్ బేకర్స్ అండ్ కేఫ్ అని ఏదో ఉంది. సో పెద్దగానే ఉంది మనకి. ఇంకా మథుర దగ్గర, వృందావన్ దగ్గర అంటే మనకంతా కృష్ణుడికి సంబంధించింది కదా, అందుకే కృష్ణుడు రిలేటెడ్ టీంలో అయితే ఉంది. సో బయటికి అయితే వెళ్దాం, బస్సు లోపలికి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ టైం నైట్ 11 అవుతుంది కాబట్టి నాకు తినే మూడు కూడా అయితే ఏం లేదనమాట ఇప్పుడు. అదిగోండి అక్కడ వెళ్తుంది కదా, అది వచ్చేసి న్యూగో ఎలక్ట్రిక్ బస్సు. ఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య తిరుగుద్ది అనమాట. అది వచ్చేసి మన దగ్గర కూడా ఉన్నాయి న్యూగో ఎలక్ట్రిక్ బస్సెస్. ఇంకా అన్ని ఇంటర్సిటీ బస్సెస్ ఈడే ఆగేటట్టున్నాయి చూడొచ్చు. ఇదొక బస్సు, అదొక బస్సు, ఇదొక బస్సు, మొత్తం ఇంటర్సిటీలన్నీ ఈడే ఆపుతున్నారు అనమాట. సో టైం వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 5:00 అయితే అవుతుంది అనమాట. అయోధ్యకి ఇంకొక 100 కిలోమీటర్లు అయితే ఉంది.
సో నైట్ అంతా ప్రశాంతంగా నిద్ర అయితే పోయాము. సో బండిని అయితే ఇక్కడ ఒక దగ్గర టీ బ్రేక్ కోసం అండ్ శిశు బ్రేక్ కోసం అయితే ఆపారు. నైట్ అంతా ఇక్కడ ఆపలా నాన్ స్టాప్ గా కొట్టారు. బాగా వచ్చేసాం, ఫాస్ట్ గానే వచ్చాము. అసలు ఒకసారి ఫాగ్ చూడండి, వీళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారో ఏందో నాకైతే ఏం అర్థం కావట్లే. ఇంత పొగ మనుషులు డ్రైవింగ్ అంటే చాలా కష్టం, కానీ గ్రేట్ వీళ్ళు అయితే డ్రైవ్ చేస్తున్నారు. నాకైతే ఒనుగుస్తుంది, అందుకే మాట కూడా రావట్లేదు. సో మన జర్నీ కనుక చూసుకున్నట్టయితే దాదాపు ఢిల్లీ నుంచి 550 కిలోమీటర్ల వరకు అయితే వచ్చాము. అయోధ్యకి ఇంకొక 110 కిలోమీటర్లు ఏమో ఉందంటే ఒక 1.5 to 2 hours జర్నీ, ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఈ ఫాగ్ వల్ల దాదాపు బస్సు అయితే ఒక 1 hour లేట్గా నడుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ వెళ్తురు అయితే వచ్చేసింది చూస్తున్నారా. అయోధ్యకి ఇంకొక 20-30 కిలోమీటర్ల ముందలైతే ఉన్నాం మనం. నాకు తెలిసి ఇంకొక అరగంటలో అయితే ఈజీగా దింపేస్తాడు. సో బస్సు అయితే కంఫర్టబుల్గానే ఉంది. రాత్రి నేను చాలా ప్రశాంతంగా పడుకున్నా, దుప్పటి ఒకటి ఇచ్చాడు అనమాట. దీనివల్ల అయితే కప్పుకుంటే చాలా వెచ్చగా ఉంది, బాగున్నా, బాగా పడుకున్నాను. చలి అయితే భయంకరంగా ఉంది బయట, లైక్ 6 degrees 5 degrees ఉంది. అసలు ఈ కట్టం తీస్తే చాలు చల్లగాలి తగులుతుంది. అసలు మొత్తం చూడండి ఫాగ్ ఎలా పట్టేస్తుందో, చూడండి ఫాగ్ ఎలా పట్టిందో, భయంకరంగా ఉంది బయట సిచ్యువేషన్ అయితే. అయినా వీళ్ళు గ్రేట్ అబ్బా, రాత్రి అంతా పొగ మంచులో డ్రైవ్ చేశారంటే చాలా గ్రేట్. అసలు విజిబిలిటీ అసలు లేదు, లైక్ నేను గమనించా కదా లైట్ కొట్టినప్పుడు తిరిగి మన కళ్ళకి రిఫ్లెక్షన్ వస్తుంది, అది కనిపించట్లేదు సరిగ్గా. గ్రేట్, బాగానే డ్రైవ్ చేశారు అసలు. సో ఫైనల్లీ వెల్కమ్ టు అయోధ్య. మనం అయోధ్యకి అయితే వచ్చాము. బండి 1 hour లేట్గా దింపేశాడు అనమాట మనల్ని అయోధ్యలో అయితే. సో ఏరియా వచ్చేసి బైక్ ఉంటుందాం ఫ్లైఓవర్ అనమాట. సో వెనకాల ఫ్లైఓవర్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ మనల్ని అయితే దింపేస్తారు. ఇది వచ్చేసి మనకి బైపాస్ లాగా అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి సిటీ ఉంటుంది, ఒక 1 to 1.5 kilometers అంతేను. సో ఇక్కడైతే దిగేసాం, బస్ అయితే వెళ్ళిపోతుంది చూస్తున్నారా. ఇది డైరెక్ట్గా గోరఖ్పూర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 150 kilometers లేదా 100 kilometers గోరఖ్పూర్ వచ్చేసి. సో మనం ఇప్పుడు ఒక రిక్షా మాట్లాడుకొని సిటీ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఫైనల్లీ ఇప్పుడే మనం అయితే రూమ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఒక ధర్మశాల అనమాట. అక్కడ ఆటో అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిని అయితే అడిగాను నేను, దగ్గరలో ఏదైనా రూమ్స్ చూపేయండి అని ధర్మశాలకి అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. దీని పేరు వచ్చేసి బాలాజీ ధర్మశాల. ఒక రోజుకి కేవలం 400 రూపాయలు మాత్రమే తీసుకున్నారనమాట రూమ్ కి. 2 people ఉంటే అరౌండ్ 600 ఏమో చెప్పారు. అదే ఏసీ కావాలంటే 1000 rupees. బట్ మనకి ఏసీ అవసరం లేదు కదా, బయటే గడ్డగట్టేస్తుంది. సో అందుకనే నేను నార్మల్ది చాలని చెప్పాను. విత్ గీజర్ ఉంది కాబట్టి 400 అనమాట, లేదంటే ఇంకా తక్కువకి వచ్చిండేది. సో ఓకే, రూమ్ అయితే టోప్ అని చెప్పను, యావరేజ్ ఇంకా 400 రూపాయలకి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో మనం బస్సులో అయితే దాదాపు 1 hour లేట్ అయింది. 7 గంటలకు దింపాల్సింది, మనల్ని 8 గంటలకు అయితే దింపాడు. అంటే దాదాపు మనము 11.5 గంట సేపు ప్రయాణం చేసినట్టు అనమాట ఢిల్లీ నుంచి అయోధ్యకి. ఇప్పుడు మనం నిన్న మిస్ అయ్యాం కదా ట్రైన్, మనం మిస్ అవ్వాలి, అదే మనల్ని మిస్ చేసింది. ఆ ట్రైన్ కనుక చూసుకున్నట్టయితే మీకు చూపిస్తా చూడండి. ఇంకా ఎక్కడుందంటే కాన్పూర్ అయితే ఇంకా రాలా, రాత్రి 8 గంటలకు రావాల్సిన ట్రైన్ కాన్పూర్కి 10 గంటలకు వస్తుందని చూపిస్తుంది. అండ్ అయోధ్యకు వచ్చేసరికి 3 గంటలకు వస్తుందని చూపిస్తుంది. లిటరల్లీ 3 గంటలకి, నాకు తెలిసి అది ఈవినింగ్ 5 or 6 అయిపోద్ది. బయలుదేరింది వచ్చేసి రాత్రి 12:50 అయితే బయలుదేరింది. ఒక్కసారి ఆలోచించండి మీరు, 3:30 బయలుదేరాల్సిన ట్రైన్ రాత్రి 12:30 బయలుదేరింది. అండ్ 10 hours జర్నీ అనమాట ట్రైన్లో అయితే. బట్ దాదాపు 13.5 hours ఇప్పటికే చూపిస్తుంది, ఖచ్చితంగా 15-16 hours అయింది. మేబీ సమ్ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతుంటాయి. సో లేదా ఇంకేమైనా వర్క్స్ అయి ఉండొచ్చు, మోడీ గారు వస్తున్నారు కదా, మేబీ ఇంకొక 2 days కూడా టైం లేదు మోడీ గారు రావడానికి, దానికని చెప్పి వర్క్ జరుగుతున్నట్టునే. దాన్ని నమ్ముకొని ఉంటే ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది మనకి. బస్సులో వచ్చి మంచి పని అయితే చేసేసాం, అమృత్ భారత్ గట్టిగానే దెబ్బేసింది అనమాట మనకి ఇప్పుడైతే. సో అది వేసి వీడియో అయితే, వీడియో మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో రాబోతుంది, రెడీగా ఉండండి. నెక్స్ట్ లెవెల్ అయోధ్య టెంపుల్ గురించి అయితే చూపిపోతున్నా, స్టే ట్యూన్డ్.